దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కుడివచన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ సేవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఐ వెల్కమ్ యూ టు ట్రూత్ అండ్ వర్షిప్ సెంటర్ దిస్ ఈవినింగ్. ఇండీడ్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు వర్షిప్ ద లార్డ్ విత్ ద ట్రూత్ అండ్ ద స్పిరిట్, ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించడానికి. మరి దేవుడు ఇంత చక్కని మరి భాగ్యాన్ని ఇచ్చాడు. చాలామందికి ఇటువంటి ఆపర్చునిటీ అవకాశం లేనప్పటికీ మనందరిని దేవుడు సజీవుడుగా ఉంచుతూ ఆయన నామను గణపరిచేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. చాలామందిని మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం. వీ ఫీల్ రిగ్రెట్ ఫీల్ అవుతాం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఛా, ఇంతకుముందు నేను చేసినట్లు నేను చేయలేకపోతున్నాను, ఏంటి ఇంతకుముందు నేను పాడినట్లు పాడలేకపోతున్నాను, ఏంటి ఇంతకుముందు నేను ప్రార్థన చేసినట్లు చేయలేకపోతున్నాను, ఏంటి ఇంతకుముందు నేను దేవుని స్తుతించినట్లు చేయలేకపోతున్నాను, ఏంటి సాక్ష్యం ఇచ్చినట్లు ఇవ్వలేకపోతున్నాను, ఏంటి భక్తిగా ఉండినట్లు ఉండలేకపోతున్నాను, ఏంటి అని మనలో మనమే మునుపటి స్థితిని గుర్తు చేసుకుంటూ అలా ఉండలేనందుకు చింతిస్తూ ఉంటాం. టుడే గాడ్ స్పీకింగ్ టు అస్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఐ విల్ గివ్ బ్యాక్ టు యూ ఆల్ దట్ యు హ్యావ్ హ్యాడ్ బిఫోర్. ఇంతకు ముందున్నటువంటి మునుపటికి నీకున్నటువంటి శక్తిని నేను నీకు మరలా తిరిగిస్తాను అని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మునుపటి శక్తిని పొందుకోవాలంటే, ఇఫ్ యు వాంట్ గెట్ బ్యాక్ ద పవర్ దట్ యు హ్యాడ్ బిఫోర్, ఇంతకు ముందులా నువ్వు దేవుణ్ణి ఆరాధించగలగాలంటే, భక్తిగా ఉండాలనుకుంటే, ప్రార్థనలో ఉండాలనుకుంటే, వాక్య ధ్యానంలో ఉండాలనుకుంటే ఏమి చేయాలో అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. స్తోత్రం. ఎలాంటి మరి నడవడిని మనం కలిగి ఉండాలో అనే విషయాన్ని దేవుడు తెలియజేయబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటన మనం చూస్తూ ఉంటాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేల్ ప్రజలకి కనాను దేశాన్ని ఇచ్చిన తర్వాత, స్వాస్థ్యంగా ఇచ్చిన తర్వాత, మరి యెహోషువ పరిపాలన తర్వాత న్యాయాధిపతులు పరిపాలన చేశారు. వారి యొక్క పరిపాలనలో చివరి న్యాయాధిపతి సమూయేలు. అయితే సమూయేలు కంటే ముందుగా ఉన్నటువంటి వాడు, ఆయన పేరు ఏలి. చెప్పండి ఒకసారి, ఏలి. ఏలి పరిపాలన కాలంలో దేవుని యొక్క శక్తి ఏ విధంగా కోల్పోయారో, లేకపోతే మరి దేవుడు వారి మధ్య లేడనే విషయాన్ని మనము ఏ విధంగా తెలుసుకోవచ్చో, ఆ సంగతిని మనం ఈరోజు తెలుసుకుందాం దేవుని వాక్యం నుంచి. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే, అంశం ఏంటంటే, మునుపటి శక్తి కావాలా? డూ యూ వాంట్ ద పవర్ బ్యాక్? హల్లెలూయా. డూ యూ వాంట్ ద పవర్ బ్యాక్? మునుపటి శక్తి నీకు కావాలా? మునుపటి ఆధ్యాత్మిక స్థితి నీకు కావాలా? మునుపటి ప్రార్థన జీవితం నీకు కావాలా? చాలాసార్లు మనము ఇది కోల్పోతూ ఉంటాం. మనలో మనం చాలాసార్లు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఆ మునుపటి శక్తిని పొందుకోవడానికి కావాల్సినటువంటి ఆ పద్ధతిని కానీ, లేదంటే దేవుని యొక్క లక్షణాలను కానీ మన జీవితంలో పాటించాం. దేవుని ఆజ్ఞలను పాటించాం, దేవునికి ఇష్టంగా ఉండం. అందుకే మనకి మునుపటి ఆ శక్తిని మనం పోతున్నట్లుగా, లేదా కోల్పోతున్నట్లుగా మనం కనబడుతూ ఉంటాం. చూడండి, మొదటి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 4వ అధ్యాయంలో మనం చదువుతున్న దేవుని మాటలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. దేర్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్ దట్ వి నీడ్ టు అండర్స్టాండ్. చూడండి ఒకసారి, 1 Samuel chapter 4 verse 1. ఇశ్రాయేళ్లు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకాయ బయలుదేరి ఎబినేజర్లో దిగుగా, ఫిలిస్తీన్లు అఫేకులో దిగిరి. ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ మీద తమను యుద్ధ పంక్తులు తీర్చుకునగా, వారు యుద్ధములో కలిసినప్పుడు ఇస్రాయేళ్లు ఫిలిస్తీన్ ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇస్రాయేల్ ప్రజలతో యుద్ధము చేయడానికి ఫిలిస్తీన్లు
యుద్ధ పంక్తులు తీర్చుకొని వచ్చారు. ఎబెనేజర్ అనేటువంటి ప్రదేశంలో వారందరూ కూడా యుద్ధ పంక్తులు తీర్చుకుంటూ వారు ఇస్రాయల్తో యుద్ధం చేయడానికి దిగిన సమయంలో మరి ఫిలిస్తీన్ల వైపే ఎక్కువ శక్తి ఎక్కువ బలం ఉన్నట్లుగా కనబడుతూ ఇస్రాయల్ ప్రజల్లో 4,000 మంది చనిపోగానే అందరికీ చాలా భయంకరమైనటువంటి దుఃఖం వచ్చేసింది. అరే అది నాలుగవది. వెర్ ఇస్ మై మౌత్? థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా తమను తాము కృంగిపోయి అయ్యయ్యో మనకేమైంది, మనం ఎందుకు ఇంతకుముందులాగా యుద్ధం చేయలేకపోతున్నాం, ఇంతకుముందు ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాం, అమాలేకులతో యుద్ధం చేశాం, అమోరీయులతో యుద్ధం చేశాం, మోయాబీయులతో యుద్ధం చేశాం, దేవుడు మన పక్షమును మనతో మాట్లాడాడు, మనతో సహవాసం చేశాడు, మన పక్షాన వ్యాజ్యమాడాడు, పోరాడాడు, అనేక మందిని హతము చేశాడు, మన భూమిని మనకిచ్చాడే, ఇప్పుడు ఫిలిస్తీన్ వచ్చి యుద్ధ పంక్తులు తీర్చినప్పుడు మన ప్రాంతంలో ఎబెనేజర్ అనేటువంటి ప్రాంతంలో ఎబెనేజర్ ఇంతవరకు తోడై ఉన్నాడు అనేటువంటి మరి అర్థం వచ్చేటువంటి ఆ యొక్క పదం అది. ఎబెనేజర్ అంటే ఇంతవరకు, హిథర్ టు గాడ్ హెల్ప్ దస్, ఇంతవరకు దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటిది. అది సమూయేలు గారు పెట్టినటువంటి పేరు. ఆ యొక్క స్థలంలో యుద్ధ పంక్తులు తీర్చి ఉండగా దేవుని శక్తి మాత్రం వారికి తోడుగా లేదు. ఇస్రాయల్ ప్రజలకి దేవుని శక్తి మాత్రం తోడుగా లేదు. ఫిలిస్తీన్ల నుంచి ఓడిపోతూ ఉన్నారు. 4,000 మంది హతమైపోయారు. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా, ఇమ్మడి వచ్చిన చూద్దాం, కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇస్రాయల్ పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించారు, షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచి ఉందము, రండి, అది మన మధ్య నుండి ఎలా, అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిది. డియర్ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ హియర్, దేవుని యొక్క శక్తిని అపార్థం చేసుకున్నారు వీళ్ళందరూ కూడా. మందసం వస్తే దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. మందసం ఉంటే మనకు విజయం ఉంటుంది అని అనుకుంటున్నారు. మందసం ఉంటే మనం ఫిలిస్తీన్లు ఓడిస్తాం అని అనుకుంటున్నారు. మందసం లేదు కాబట్టే మనము ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతున్నాం అనుకుంటున్నారు. మందసం లేదు కాబట్టే మనము మన యొక్క సోదరులు కోల్పోయామని అనుకుంటున్నారు. ఇది సో మచ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ మై ఫ్రెండ్స్. చాలా అపార్థమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మందసము అనేటువంటిది దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఎడారిలో ప్రయాణిస్తున్నటువంటి సమయాల్లో, అరణ్యంలో ప్రయాణిస్తున్న సమయాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నట్లుగా చేయమని చెప్పినటువంటి ఒక పెట్టె. ఏంటనేది ఒక పెట్టె. ఆ పెట్టెలో అహరోను చీవించిన కర్ర, 10 ఆజ్ఞలతో కూడినటువంటి 2 పలకలు, మన్నాతో కూడినటువంటి ఒక చిన్న పాత్ర అందులో ఉంటాయి. ఆ పెట్టెకి శక్తి లేదు కానీ ఆ పెట్టె మీదకి, లేదంటే ఆ మందస్సం మీదకి, కరుణాపీఠం అనేది దాని మీదకి దేవుని యొక్క శక్తి వచ్చినప్పుడే అక్కడ ఏమవుతుంది చెప్పాలి, ఏమవుతుంది అక్కడ శక్తి వస్తుంది. హల్లెలూయా. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ కేర్ఫుల్. జస్ట్ లిసన్, లుక్ ఎట్ దిస్ పిక్చర్, దట్స్ రైట్. మనం చూసినట్లయితే మీరు చూసినటువంటి దీన్ని మందస్సము అంటాం. ఏమంటాం అనేది మందస్సం. ఈ మందస్సం అనేటువంటిది ఒక చెక్క పెట్టె. ఇది మరి బంగారముతో పూత పూయబడింది. దానిపైన కెరుబులు ఉంటాయి. ఆ కెరుబుల మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని కరుణాపీఠము అంటాం. ఏమంటామండి? కరుణాపీఠము. దేవుని శక్తి ఆ కరుణాపీఠం మీదకి వచ్చినప్పుడు అక్కడ ఎవరు కూడా నిలబడగలరు. ఈవెన్ హై ప్రిస్ట్ కూడా, అంటే ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చాలా భయంతో తనకు తానుగా ముందుగా బలర్పించుకొని ప్రజల నిమిత్తం బలర్పించి పాత్ర రక్తము తీసుకుని వెళ్ళి ఆ యొక్క మందసం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కరుణాపీఠం మీద చిలకరిస్తాడు. అంత భయభక్తులతో ఉన్నటువంటి ఆ మందసం, ఆ దేవుని యొక్క ప్రత్యక్షత, వారు ఫిలిస్తీన్లతో భయపడి మందసాన్ని తెప్పించినప్పుడు వారి మధ్య లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏమి ఆలోచిస్తున్నామంటే, జాగ్రత్త గమనించండి, అందరూ అనుకుంటున్నారు మందసము లేదు కాబట్టే విజయము లేదు, మందసము లేదు కాబట్టే మనం ఓడిపోతున్నాం, మందసము లేదు కాబట్టే మన ప్రియులు చనిపోయారు,
మనసం ఉంటే మనం గెలుస్తాం, మనసం ఉంటే మనకి విజయం వస్తుంది, యెహోవా దేవుడు మనతో మన పక్షాన వారితో పోరాడతాడు అని వీళ్ళు రాంగ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఉండాల్సింది మందసం కాదు, దేవుని యందు భయభక్తులు. స్తోత్రం. ఏముండాలండి? దేవుని యందు భయభక్తులు ఉండాలి, మందసం ఉండడం కాదు. దే మిస్ అండర్స్టూడ్ గాడ్స్ ప్రెజెన్స్. చూడండి, కాబట్టి జనులు ఫిలిస్తీన్ పాలనలోకి తిరిగి రాగా ఇస్రాయేల్ పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందు ఎందుకు ఓడించను, షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య నుంచుకుని రండి, అది మన మధ్య నుండి ఎలా, అది మన శత్రువుల చేతిలో ఉండి మనల్ని విడిపించును. విడిపించాల్సింది మందసం కాదు, ఆ పెట్టె కాదు, ఏంటండి, దేవుడు. స్తోత్ర. కానీ వాళ్ళకి మిస్కన్సెప్షన్ ఉంది, వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి జనులు శిలోహులకు కొందరిని పంపి అక్కడ నుండి కెరువుల మధ్య ఆశ్రయుడై ఉండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసును తెప్పించిరి. ఏలీ యొక్క ఇద్దరు కుమారులు ఒఫ్నీను ఫినిహాస్ను అక్కడను దేవుని నిబంధన మందసం వద్ద ఉండిరి. కాబట్టి ఎప్పుడైతే ఓడిపోతూ ఉన్నారో అప్పుడు ఏం చేశారు, మందసాన్ని తీసుకుని వచ్చారు, మందసాన్ని తీసుకుని వచ్చారు. ప్రయోజనం ఏముందా చూడండి, 5వ వచనంలో ఉంటది, యెహోవా నిబంధన మందసము దందులోనికి రాగా ఇశ్రాయేలు అందరూ భూమి ప్రతిధ్వనించినంతగా గొప్ప కేక వేసిరి. ఏం చేస్తున్నారంట, అందరూ కూడా ఓ మందసం వచ్చేసింది, మందసం వచ్చేసింది, కాబట్టి విజయము మనదే. మందసం వచ్చేస్తే విజయం మీదేనా? ప్రేమైన దేవుని బిడ్డలారా, వి ఆల్ హ్యావ్ మిస్అండర్స్టాండింగ్స్. ఐమ్ టెలింగ్ యూ, చాలా మంది అనుకుంటారు బైబుల్ పట్టుకున్నంత మాత్రాన, బైబుల్ పట్టుకున్నంత మాత్రాన దీనిలో నీకు శక్తి ఉండదో, బైబుల్లో ఉన్నది నీలో ఉంటే శక్తి ఉండదు. స్తోత్ర. వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారు, మందసం ఉంటే మాకు విజయం వస్తుంది, మందసం లేదు కాబట్టి ఓడిపోతున్నాం. ఉండాల్సింది మందసము కాదు, ఒక మెటీరియల్ కాదు. గాడ్ నెవర్ డ్వెల్స్ ఇన్ ద మెటీరియల్. దేవుడు ఒక పదార్థంలో నివసించేవాడు కాడు, ఆయన పదార్థానికి అతీతుడు, కాలానికి అతీతుడు. హల్లెలూయా. కాలానికి అతీతుడు, పదార్థానికి అతీతుడు, ఆయన కాలంలో పదార్థంలో నివసించేవాడు కాడు. మందసం ఉంది, ఇక మందే విజయం అని చెప్పేసి అందరూ గొప్పగా భూమి దద్దరిల్లినట్టుగా ప్రతిధ్వనించినట్లుగా గొప్ప కేక వేసి ఓ నడిచారు. అంతే, అరబ్కి ఫిలిస్తీన్లకు భయం వేసింది, ఏం జరుగుతుందిరా అని. ఫిలిస్తీన్ అన్నారు చూడండి, ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రిల్ దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చిందని తెలుసుకొని జడిసి వాళ్ళకి ఏమొచ్చిందండి, అన్యులకు ఒక భయం ఉంది. అన్యులు దేవుళ్ళని మెటీరియల్లో చూస్తారు. ఎందులో చూస్తారండి అన్యులు దేవుళ్ళని? మెటీరియల్స్లో చూస్తారు, ఒక విగ్రహంలో చూస్తారు అన్యులు దేవుణ్ణి. కానీ మన దేవుణ్ణి మన విగ్రహంలో చూడాల్సింది. ఆయన ఆత్మ రూపైనటువంటి వాడు, ఆయన మనము ఎలా చూడగలం, ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ద్వారానే ఆయన యొక్క శక్తిని మనము తెలుసుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మెటీరియల్ ఉన్నటువంటి వాడు కాదు మన దేవుడు, ఒక పదార్థం ఉన్నటువంటి వాడు కాదు. కానీ అన్యులు కాబట్టి యెహోవా నిబంధన మందసం వచ్చిందని చెప్పేసి అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ కేకవేయడంతో వీళ్ళు కూడా భయం వేసేసింది. ఎందుకంటే ఎన్నో సార్లు వాళ్ళు విన్నారు, యెహోవా దేవుడు అనేటువంటి వాడు, ఇశ్రాయేలు దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ఎర్ర సముద్రం పాలు చేశాడు, మనల్ని నీళ్లు తీసుకుని వచ్చాడు, మన్నాతో వారికి పోషించాడు, ఎరుకో కోరలు బతులు కొట్టించాడు, యోధాన్ని చీల్చాడు, ఆయన ఎంతో గొప్ప దేవుడు అనే విషయాన్ని వాళ్ళు ముందుగా తెలుసుకుని వాళ్ళు భయపడి దేవుడు దండులోనికి వచ్చింది అనుకుని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారికి వారిలాగూ సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశుడకు ఈ దేవుని చేతిలో మనల్ని ఎవరు విడిపింపగలరు అని చెప్పేసి అందరూ భయపడిపోతూ ఉన్నారు. ఏమొచ్చింది చెప్పరే, ఏమొచ్చిందండి, మందసం వచ్చింది. మందసం వచ్చిందని అంజలికి భయం వేసింది. కానీ ఇస్రాయేల్ ప్రజలకు ఎలా వచ్చింది సార్, మందసం వచ్చిందని మనం గెలుస్తాం అని అనుకుంటున్నారు. మిస్అండర్స్టాండింగ్ మై ఫ్రెండ్. కింద చూడండి ఏముంది, అరణ్యమందు అనేకమైన తెగుల చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడేనే కదా అని అనుకున్నారు. కానీ 9వ వచనం ఏం జరిగింది తెలుసా, ఫిలిస్తీన్లారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులేట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా
బలాద్యుల యుద్ధము చేయడని చెప్పుకుని ఫిలిస్తీన్ యుద్ధము చేయగా ఇస్రాయేల్ ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇస్రాయేల్లో 30,000 మంది కాల్బాలము కూలెను. మందసము ఉన్నా కానీ ఇస్రాయేల్కి ఏం జరిగిందండి? అపజయమే. మందసం ఉంది కానీ అపజయమే జరిగింది. ఎందుకంటే దే వర్ థింకింగ్ ఇన్ ద మెటీరియల్. గాడ్ నెవర్ డ్వెల్స్ ఇన్ ద మెటీరియల్ మై ఫ్రెండ్స్. దేవుడు వస్తువుల్లో నివసించేవాడు కాడు, పదార్థంలో ఉన్నటువంటి వాడు కాడు. ఆయన మనుషుని యొక్క హృదయంలో నివసించేవాడు. స్తోత్రం. వారు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. మందసం ఉంది కాబట్టి మేము గెలిచేస్తాం, మందసం ఉంది కాబట్టి మాకు ఇంతకుముందు జరిగేటువంటి విజయం వస్తుంది, మునుపటి శక్తి మాకు వస్తుంది. నో, అలా జరగనే జరగదు. ఆ రోజున ఎంతమంది చనిపోయారంట? ఎంతమంది అండి? 30,000 మంది కాల్బాలము కూలిపోయింది. 30,000 మంది ఇస్రాయల్ పని చనిపోయారు. అది చాలా భయంకరమైనటువంటి వధ. అక్కడ అంటే చాలా గొప్ప వధ జరిగింది. 30,000 మంది చనిపోయారు. మందసమైనటువంటిది దేవుడు చేయమని చెప్పిన ఒక చక్కని వస్తువు, అదొక పెట్టె, దాని మీద ఇద్దరు కెరూబులు అలా ఆర్టేసి ఉంటుంది. వాళ్ళిద్దరు అలా ఉంటారు. వారి మధ్య ఉండేటువంటి దాన్ని కరుణాపీఠము అంటాం. గాడ్స్ గ్లోరీ ఈజ్ కనెక్టెడ్ టు ద ఆర్క్. ఆర్క్, గాడ్స్ గ్లోరీ ఈజ్ కనెక్టెడ్ టు ద ఆర్క్. ఇక్కడ చూసినట్లయితే మనము దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత ఈ యొక్క మందసం మీద ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో ఒకసారి చూడండి, ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క శక్తి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క మహిమతో నిండిపోతుంది. ఎప్పుడైతే మహిమ వస్తుందో అప్పుడే మందసానికి శక్తి ఉంటుంది. అంతేగాని దేవుని యొక్క మహిమ లేనప్పుడు మందసము ఒక పెట్టే కానీ అందులో శక్తి ఏమీ లేదు. మరి ఫిలిస్తీన్లు యుద్ధము చేస్తున్న సమయంలో ఇస్రాయేల్ ప్రజలు మందసము తీసుకొచ్చారు కదా, దేవుడు వారితో లేరా అంటే అవును, దేవుడు వారితో లేడు, వారితో ఉంది మందసం మాత్రమే. జాగ్రత్తగా ఆలోచించాలి. నేను ఎందుకు ఎటు తీసుకెళ్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని యొక్క మహిమ శక్తి మేఘము వలె ఆ యొక్క మందసం మీద ప్రత్యక్ష గుడారంలో ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు మొత్తం కూడా ఆ మేఘమును చూచి, దేవుని యొక్క శక్తిని మహిమను చూచి గజ గజ గజగా భయపడిపోయారు, వణికిపోయేవాడు, వణికిపోయేవారు. ప్రేమ దేవుని వెళ్ళారా, మందసములో కాదు, మందసమును ఆవరించే దేవుని యొక్క శక్తిలో ఉంది అసలైన శక్తి. హల్లెలూయా. మరియు దేవుని మందసము పట్టబడెను. వారు ఏం చేశారు? యుద్ధము జరుగుతున్నటువంటి ప్లేస్లోనికి మందసం తీసుకొచ్చారు కదా, ఆయన యుద్ధం ఓడిపోయారు కదా, ఇప్పుడు ఆ యొక్క మందసాన్ని ఎవరు తీసుకున్నారు? ఫిలిస్తీను తీసుకున్నారు. అది కాకను హోప్ని ఫినిహాసులు ఏలియా యొక్క ఇద్దరు కుమారులు హతులయ్యి ఆనాడే బెంజమీన్ ఒకడు యుద్ధభూములో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతో తల మీద దొలితోనూ షీలోహులో ప్రవేశించాను. అతడు వచ్చినప్పుడు ఏలి మందసం విషయమై గుండె అవ్యూచు త్రోవ ప్రక్కన పీట మీద కూర్చుని ఉండి ఎదురు చూచు చూడండి. ఏలి అంటే న్యాయాధిపతి, అలాగే యాజకుడు కూడా. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన 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 దృష్టి అంతా ఎవరి మీద ఉంది? మందసం మీద. హల్లెలూయా. మందసంలో ఏం శక్తి లేనప్పటికీ మందసం అనేటువంటిది దేవుడు ఆయన చేయించుకున్నాడు కనుక, అది దేవుని యొక్క ప్రత్యక్షతకు సాదృశ్యం కనుక దాని గురించి ఆయన ధ్యాస అంతా ఉంది. వీళ్ళు మందసాన్ని ఎక్కడ తీసుకెళ్లారు? యుద్ధ భక్తుల్లోకి తీసుకెళ్లారు, యుద్ధభూమిలో తీసుకెళ్లారు. వాళ్ళు దాన్ని తీసుకుని వస్తారా లేదా అని ఆయన యొక్క మైండ్ అంతా కూడా అక్కడే ఉంది. చూడండి, ఆ మనుషుడు పట్టణానికి వర్తమానం తేగ పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలి ఆ కేకలు విని గల్లంతు ఏమని అడుగుగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి చెప్పాను. ఏలి 98 ఏళ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కళ్ళు కానరాకుండెను. ఆ మనుషుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడను నేనే, నేడు యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చినని ఏలితో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరిగినని అడిగాను. అందుకు అతడు ఇస్రాయేలు ఫిలిస్తీన్ల ముందర నిలవలేక పారిపోయి జనులలో అనేకులు హతులయ్యి హోప్ని ఫినిహాసు అను నీ ఇద్దరు కుమారుని మృతురాలి మరియు దేవుని మందసము పట్టబడనని చెప్పాను. దేవుని మందసమును అనే మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠ మీద నుండి వెనుకకు పడి
మెడ విరిగి చనిపోయాను. మందసము పట్టబడినని చెప్పగానే, వాళ్ళ కుమారులు చనిపోయినప్పుడు కూడా ఆయన ఫీల్ అవ్వలేదు కానీ మందసము పట్టబడినని చెప్పగానే ఏమైపోయాడంట, మెడ విరిగి వెనక్కి పడి చనిపోయాడు. అంత గుండె అంత దేని కొట్టుకుంటుంది చెప్పాలి, దేని కొట్టుకుంటుందని, మందసం గురించి, మందసం గురించి. అది దేవుని యొక్క ప్రత్యక్షతకు సాదృశ్యం, దేవుని యొక్క ప్రత్యక్షతకు సాదృశ్యం. చూడండి అక్కడ ఏముందో, ఏలైనగా అతడు బహువృద్ధుడై స్థూల దేహే ఉండెను, అతడు 40 సంవత్సరం ఇశ్రాయేలుకు న్యాయము తీర్చను. ఏలీ కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయారని ఆమె విని నొప్పులు కలిగి మోకాల మీద కృంగి ప్రసవమాయి. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటిమనిరి గాని ఆమె పత్తిత్రమే ఇక లక్ష్య పెట్టక యూనినదై దేవుని మందసము పట్టబడిన సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇస్రాయేల్లో ఉండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టాను. ఇకాబోదు అంటే మీ కింద అక్కడ రాయబడి ఉంటుంది ఫుట్ నోట్ లో, ప్రభావము పోయాను. చెప్పండి ఏంటది ప్రభావము? ద పవర్ హ్యాస్ గాన్, ప్రభావము పోయాను అని ఆ పేరు తన బిడ్డకు పెట్టింది. ఇకాబోదు అనే పేరు పెట్టింది. దేవుని మందసం పట్టబడినందున ప్రభావం ఇస్రాయేల్లో ఉండి చెరపట్టబోయినని బడిపోయినని ఆమె చెప్పాను. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివిన ఈ స్టోరీ అంతట్లో కూడా జరిగినటువంటి చరిత్ర అంతలో కూడా గమనించాల్సిన సత్యం ఒకటి ఉంది. అదేంటంటే ఇస్రాయల్ ప్రజలు ఒక తప్పుడు ఆలోచన కలిగి ఉన్నారు, అండర్స్టాండింగ్ కలిగి ఉన్నారు. అదేంటే అంటే మందసు ఉంటే గెలిచేస్తాం, మందసు ఉంటే మనకన్నీ విజయమే, మందసు ఉంటే దేవుడు మనతో ఉన్నాడు. నో నో, నీలో భక్తి లేకపోతే, నీ భక్తిలో శక్తి లేకపోతే, నీ దగ్గర బైబిల్ ఉన్నా, ప్రపంచంలో మొట్టమొదటి రాయబడిన బైబిల్ నువ్వు ఎన్నో కోట్లు పెట్టి కొనుక్కున్నా, ఏమండి, దేవుడితో లేకపోతే అది వ్యర్థమే. గమనించాలి. ఈ యొక్క మందసము పట్టబడింది. చాలామంది ఎలా ఉంటారంటే వారి జీవితంలో కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చేతిలో బైబిల్ ఉండడం కాదు, దేవుని శక్తి మనలో ఉండాలి. స్తోత్రం. ఇట్ ఇస్ ద పవర్ టు యు మై ఫ్రెండ్. వాట్ ఇస్ దిస్? ఏంటండి అది? మనకి బైబిల్ చేతిలో పట్టుకోవడం కాదు, ఆ బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే అప్పుడు మనకి పవర్ ఉంటుంది. హల్లెలూయా. ప్లగ్ యువర్సెల్ఫ్ ఇన్ ద బైబిల్ మై ఫ్రెండ్. నువ్వు ఏం చేసుకోవాలి? బైబిల్లో పెట్టుకుని ఛార్జ్ చేసుకోవాలి. ప్రతిసారి కూడా మొబైల్ ఛార్జింగ్ డౌన్ అయితే ఏం చేస్తాం? బ్యాటరీ ఏం చేస్తామండి? ఛార్జింగ్ పెట్టుకుంటాం. మాట్లాడి జాగ్రత్తగా గమనించండి. నీ ఆధ్యాత్మిక స్త్రీ, ఆధ్యాత్మిక పురుషుడు డౌన్ అవుతున్నప్పుడల్లా, భక్తిగా తగ్గుతున్నాను అనుకున్నప్పుడల్లా నువ్వు ఛార్జ్ అవ్వాల్సింది ఏం తెలుసా? ఈ పవర్ బ్యాంకే. హల్లెలూయా. ఇట్ ఇస్ అ పవర్ బ్యాంక్ ఫర్ యూ. ఇట్ గివ్స్ యువర్ పవర్ టు ఫైట్ against anything on this earth. ప్రపంచంలో దేని కొరకైనా సరే, దేనికి వ్యతిరేకంగా అయినా పోరాడడానికి, నువ్వు దేవుని కొరకు నిలబడడానికి నీకు శక్తిని ఇచ్చేటువంటిది దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. ధర్మశాస్త్రమును ధ్యానించి ధర్మశాస్త్రమును పఠించినటువంటి దానియేలు, షడ్రకు, మేషకు, అబద్నెగోలు వీరందరూ కూడా రొమ్ము విరుచుకొని అగ్నిగుండంలో వేస్తే వే నో ప్రాబ్లం అన్నారు. వై? బికాజ్ దే హావ్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇన్ దెమ్. హల్లెలూయా. మా దేవుడిని రక్షించడానికి సమర్థుడు అనేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, అనేటువంటి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ దే హావ్ టూ దే హావ్ వెరీ మచ్ డీప్ ఇంట్రెస్ట్ ఇన్ గాడ్స్ వర్డ్. వారికి చాలా ఆసక్తి ఉంది దేవుని యొక్క మాటల్లో. వారు వారి యొక్క జీవితంలో, వారి యొక్క మనసులో, వారి యొక్క హృదయంలో దేవుని వాక్యం నింపుకున్నారు. ప్రేమని దేవుని బిడ్డలారా, బైబిల్ చేతిలో పట్టుకొని ఊరికెట్టేలా పెట్టుకుని వెళ్ళాలా అని క్రైస్తవుని క్రైస్తవులు అని చెప్పుకుని వెళ్ళడం కాదు. ఎంత చదువుతున్నా ఈ రోజుల్లో సాతను మన అందరిని ఏం చేస్తున్నారు తెలుసా అండి? ఏం చేస్తున్నారు తెలుసు మనందరిని? టైం కూడా లేకుండా, బైబిల్ చదవడానికి సమయం కూడా లేనటువంటి బిజీలో మనల్ని పెట్టేస్తా ఉన్నాడు. బైబిల్ కూడా చదవడానికి బిజీలో పెట్టేస్తా ఉన్నాడు.
చాలా చాలా విచారమైన విషయం, గమనించండి. అదేనంటే వాట్సాప్లో ఎవరో ఒకరు వేస్తారు కదా చిన్న వాళ్ళకి, అది చదువుకొని వెళ్ళిపోతాను. లేదంటే వాట్సాప్ బైబుల్ ఉంటుంది, ఒకసారి చూసుకొని అదే మొబైల్లో బైబుల్ ఉంటుంది, ఒకసారి కింద నుంచి పైకి ఇలా ఒకసారి ఇలా అనేసి చదివేసుకుని చదివేస్తాను బైబుల్. డోంట్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్, అది చెప్తున్నాను. డోంట్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ వాట్ యువర్ డూయింగ్. వాళ్ళు కూడా అనుకున్నారు మనసు వచ్చేసింది అని అందరు చప్పలు కొట్టేసి గట్టిగా వచ్చారు. ఏం జరిగింది, ఏం జరిగిందండి? విజయం వచ్చిన వాళ్ళకి నో నో. అట్లాగే బైబిల్ చేతిలో ఉండడం కాదు, మొబైల్ చెప్పేసి ఒక వాద్యం చదువుకోవడం కాదు. చదువుకున్న దాన్ని నువ్వు ఎంతగా నువ్వు మనసులో దాన్ని ధ్యానించగలుగుతున్నావో అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఒకప్పుడు సండే స్కూల్స్ మీద ప్రతి ఒక్క చర్చ్ కాన్సన్ట్రేట్ చేసేది. ఈ మధ్య అసలు సండే స్కూల్స్ మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఎక్కువగా. చాలా సాడ్ థింగ్, గమనించండి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, బాలు నడవలసిన వాడికి బాల్యం అంతే నేర్పించండి, వాడు పెద్దవాడైనప్పుడు వాడు వాటి నుంచి తొలగిపోడు. అధ్యాయులు కంటో పాఠంగా మేము చెప్పేవారు. ఇప్పుడు నేను చెప్పగలను కొన్ని అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో. ఆరు మాటలు ఏడు మాటలు అయితే అచ్చుపోకుండా మనం చెప్తాం, బైబిల్ ఉన్నటువంటి మాటలు మాత్రం మన నోట్ల నుంచి రా. ఏదో ఒక రెండు విషయాలు చెప్పండి అంటే ఎవరు కూడా గమనించని ప్రేమని దేవుని వెళ్ళారా? దేవుని వాక్యం చేతిలో పట్టుకోవడం కాదమ్మా, అది మన హృదయంలో ఉండాలి. అప్పుడే మనకి శక్తి. హల్లెలూయా. అప్పుడే మనకి శక్తి. ప్రార్థన చేయడం కాదు, అందులో ఏముండాలి చెప్పాలి, ఏముండాలి మందసు ఉంటే కాదు, మందసు మీద దేవుని యొక్క శక్తి ఉండాలి. అలాగే ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థనలో విశ్వాసం, విశ్వాసం లేని ప్రార్థన ఉన్నా ఒకటే, చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. విశ్వాసం కలిగి ప్రార్థన చేశారు అన్నాడు సంఘం. నేను మీకు చదివి వినిపించలే కానీ అపొస్తలుల కార్యములు 12:1 నుంచి మనం చదివితే అక్కడ పేతురు గారిని చెరసాలలో వేయించాడు హేరోదు రాజు చెప్పాలని చెప్పి. అయితే సంఘం అంతా కూడా అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. 5వ వచనం ఉంటుంది, పేతురు చెరసాలలో ఉంచబడిను అయితే సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయించుండెను. ఏమందో తెలుసా, దేవుడు తన యొక్క దూతను పంపించి పేతుని ఏం చేశాడు, ఆ చెరసాల నుంచి బయటికి చెప్పాలి, చెరసాల నుంచి బయటికి. బా ఎంత సంతోషం, ఎంత గొప్ప కార్యం. అత్యాశక్తితో ప్రార్థన చేశారు, రోదే అనే చిన్నది ప్రార్థన చేసింది. హల్లెలూయా. పేతురు గారు వచ్చి డోర్ కొడతా ఉన్నారు, డోర్ కొడతా ఉన్నారు, వచ్చింది, వినింది. దేవుడు తన యొక్క ప్రార్థనకి జవాబు ఇవ్వడంతోనే ఆశ్చర్యం పొంది ఏం చేసింది, డోర్లు కూడా తీయకుండా వెనక్కి వెళ్ళిపోయి వచ్చింది పేత్రే అంటుంది. హల్లెలూయా, వచ్చింది పేత్రే. వామ్మో వీళ్ళందరూ గురికా బలే దాన్ని నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలో విశ్వాసం లేదు, కానీ చిన్నది ఏం చేసింది, నిజమైన విశ్వాసంతో ప్రార్థన చేసింది. తన ప్రార్థనకు ప్రతిఫలం దొరకని చాలా సంతోషపడుతుంది. తర్వాత వాళ్ళు ఈ పేతురు గారిని చూసి అందరూ ఆశ్చర్యపోయి దేవుడు ఎంత గొప్పవాడో అన్నాడు. చూడండి 16వ వచనంలో, పేతురు ఇంకడో తడుచుని వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందారు. విభ్రాంతి రావడం అంటే ఏంటి, షాక్. ఎందుకని రేపు ఆయన చంపేస్తారు అనుకుని అందరు కూడా అనుకున్నారు, కానీ దేవుడు అతని గొప్పగా విడిపించాడు, ఎంతో శక్తివంతంగా విడిపించాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడం కాదు, అందులో ఏముండాలి, విశ్వాసం ఉండాలి. ప్రేయర్ వితౌట్ ఫెయిత్ ఈజ్ యూజ్లెస్. ప్రేయర్ వితౌట్ ఫెయిత్ ఈజ్ డెత్. ప్రార్థించడం కాదు, ప్రార్థనలో ఏముండాలండి, విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం కలిగిన ప్రార్థన ఎంత గొప్ప కార్యమైనా చేస్తుంది. దేవుడు అన్నాడు ఆవగింజ ఎంత విశ్వాసం ఉంటే అన్నాడు. ఏమన్నాడు, ఆవగింజే ఎంత, ఆవగింజ ఎంత ఉంటుందండి, విత్తనాలు అన్నింటిలో కల చిన్న విత్తనం ఆవగింజే అన్నాడు. పనసపండు అంతలా ఏమన్నాడు, ఆవగించే అన్నాడు. అంతే, అంత కూడా మనం ఏం చేయడం, విశ్వాసించడం కష్టం, అంత కూడా విశ్వాసం ఎట్లా అని ఒకటి అన్నాడు. ఆవగింజంత విశ్వాసం కొండను నువ్వు వెళ్ళి సముద్రంలో పడమంటే పడతాను, కొండ ఎంత ఆవగింజంత, దానికి దీనికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. అంటే అంత విశ్వాసం కలిగి ఉండడం కూడా కష్టమే, కానీ అలాంటి విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఎంత గొప్ప కార్యమైనా చేయగలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. క్రియలు చేయడం కాదు, అందులో మనం దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతున్నామా లేమా, మన క్రియలు దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతున్నాయా లేమా అని ఆలోచించాలి. హల్లెలూయా. చాలామంది చేస్తారు క్రియలు,
చాలా మంది చేస్తారు దేవునికి అనేకమైనటువంటి పరిచయం చేస్తారు, ఓడడమో కానీ కెమెరాలు పెట్టడమో కానీ లేకపోతే కీబోర్డ్ వాయించడమో పాడటమో లేకపోతే వాడేవారు దేవునికి ఇవ్వడమో కానీ ఏదో ఒకటి చేస్తారు. కానీ అది ఎంతగా మనము దేవుని సంతోష పెట్టేటువంటి విధంగా మనం చేస్తున్నాం అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ స్పిరిచువల్ ఆక్సిజన్, బ్రీత్ డీప్ అన్నాడు. ఏమన్నాడు? ఫెయిత్ ఈజ్ అ స్పిరిచువల్ ఆక్సిజన్, బ్రీత్ డీప్ అంటే అర్థం ఏంటి? ఎక్కువగా తీసుకోండి అంట. ఎలాగా? మనం ఏం చేస్తాం ఒకసారి అని తీసుకుంటాం కదా, ఎక్కువ తీసుకోవడం అంటే ఏంటి? మనం మామూలుగా అయితే మామూలుగా ఇలా పిలుస్తూ గాలి పీల్చుతాము వదులుతాము, కానీ ఎక్కువ తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటాం? చూసారా, ఫెయిత్ ఈజ్ అన్ స్పిరిచువల్ ఆక్సిజన్, బ్రీత్ డీప్, ఎక్కువగా తీసుకోవాలంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మందసం ఉంటే విజయం రాదు, మందసం మీద దేవుని యొక్క ప్రత్యక్షత ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేస్తే కాదు, ప్రార్థనలో విశ్వాసం ఉండాలా. దేవుని వాక్యాన్ని బైబిల్ చేతిలో పెట్టుకుంటే కాదు, ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలి. క్రియలు చేస్తే కాదు, అవి ఎంతగా దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతున్నాయో మనము పరీక్షించుకోవాలి. అప్పుడే మన నిజమైనటువంటి శక్తిని తిరిగి మరలా పొందుకుంటాం. ఏంటి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యం యొక్క అంశము? ద పవర్, గెట్ బ్యాక్ ద పవర్. డూ యూ వాంట్ ద పవర్ బ్యాక్? మునుపటి శక్తి నీకు కావాలి. ఆవిడ ఏమని చెప్పింది తెలుసా? మందసం పట్టబడింది, నా పెరిమిడి చనిపోయాడు, నా మామగారు చనిపోయాడు, ఈ పిల్లడు పుట్టాడు, ఈ పిల్లడికి ఏం పేరు పెట్టండి? ఈ కాబోదు. ఏంటది ప్రభావము? పోయాను. కానీ మీకు సంగతి తెలుసా, దావీదు మనసాన్ని తన ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ప్రభావం మరలా వచ్చింది. హల్లెలూయా. ప్రభావం మరలా వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు భక్తిగా ఉంటే దేవుని మనసుతో సహా అనేక ప్రత్యక్షత కూడా నీతో ఉంటుంది. ఆ నీతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అమ్మా, ప్రార్థన చేయడం కాదు, అందులో విశ్వాసం ఉందా? నువ్వు నాతో సహవాసం చేయాలనుకుంటున్నావు, కానీ విశ్వాసం లేనటువంటి క్రియలు చేస్తున్నావు, విశ్వాసం లేనటువంటి ప్రార్థన చేస్తున్నావు, అది ఎంత మాత్రం కూడా ప్రతిఫలం ఇవ్వదనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. నువ్వు మరలా ప్రభా నేను భక్తిలో పడిపోయాను, మరలా నేను పొందుకోవాలనుకుంటున్నాను, ప్రభా ఇంతకుముందు నేను చాలా చక్కగా వాక్యం చదివేదాన్ని ఇప్పుడు చదవలేకపోతున్నాను, చదివేవాడిని చదవలేకపోతున్నాను, ప్రభా ఇంతకుముందు నేను చాలా చక్కగా దేవుని సన్నిధికి వచ్చేవాడిని ఇప్పుడు రాలేకపోతున్నాను, అలాగే నువ్వు అనుకుంటే దేవుడిని ఇప్పుడే అడుగు, ప్రభా నాలో ప్రభావం పోయింది, మరలా నాకు ప్రభావాన్ని తీసుకుంటా, నాకు ఇవ్వు. లార్డ్ ఐ హావ్ లాస్ట్ ద పవర్, గివ్ బ్యాక్ టు మీ. ఆస్క్ గాడ్ అండ్ గాడ్ ఈస్ రెడీ టు గివ్ యూ. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. Let's all close our eyes for prayer. Ask God, Lord, give back to me the power. Tandri, marala nee yokka shaktini naaku dayachandi, nee rakshana aanandam dayachandi, nee tho sahavasam chesetuvanti aa goppa avakasam dayachandi, nenu korupane shaktini naaku dayachandi, nenu korupane prarthana jeevitham naaku dayachandi, nenu korupaneatuvanti vakya dhyanamu naaku dayachandi. నేను ఇంతకుముందు అనేక మందికి టెస్టిఫై చేసే వాడిని, అనేక మందికి సాక్షిగా ఉండేటువంటి దాన్ని, సాక్షిగా ఉండేటువంటి వాడిని, అనేక మంది నా యొక్క సాక్షి మీరు బలపడ్డారు నాయన. మరలా నేను అనేక మందికి షేర్ చేయగలేటువంటి ఆ యొక్క అవకాశం నాకు దయచేయండి. నన్ను మరలా శక్తితో నింపండి అని అడగండి దేవుణ్ణి. లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ పవర్ ఫాదర్ అగైన్. లార్డ్ గివ్ మీ ద పవర్ బ్యాక్. సంసన్ అడిగాడు, ప్రభా నన్ను క్షమించిన ఆయన, నేను తప్పు చేశాను, ఈ చివరిగా నీ శక్తిని నాకు దయచేయి అని సంసోను ఉన్నప్పుడు, దేవుడు సంసోనికి గొప్ప శక్తిని ఇచ్చినప్పుడు ఆ దాగుని గుడిని పడగొట్టేసేసి అనేక మంది ఫిలిస్తీన్ని హతం చేశాడు. ఎంత గొప్ప దేవుడు! నువ్వు ప్రార్థించినప్పుడు నీకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఫేస్బుక్ లైవ్లో అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా దేవుడు చెప్తున్నాడు, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద పవర్ బ్యాక్ అగైన్, నువ్వు కోల్పోయిన శక్తి నీకు కావాలంటే మందసం ఉంటే కాదు, మందసం పైన దేవుని యొక్క శక్తి ఉండాలి, ఆయన ప్రత్యక్షత ఉండాలి. బైబిల్ చేతిలో పట్టుకుంటే కాదు, బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. ప్రార్థిస్తే కాదు, ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. క్రియలు చేస్తే కాదు, అవి ఎంతగా దేవుని సంతోష పెడుతున్నాయో అది గ్రహించుకోగలగాలి. Your friend God is asking you today, will you come back to him?
He's ready to give you the power back that you had before. And He wants to use you again in His ministry. Priya, Devuni Savakuda. Priya, Devuni Vida. Devuni Marla. మునుపరిస్థితి నుంచి నిన్ను శక్తివంతంగా వాడాలనుకుంటున్నాడు. నువ్వు దేవునికి భయభక్తులుగా జీవించాలని, దేవునికి భయభక్తులుగా జీవించాలని నిర్ణయం తీసుకో. విశ్వాసం కలిగిన ప్రార్థన, ఆశక్తితో దేవుని వాక్య పఠనం, దేవుని సంతోషపెట్టి క్రియలు చేసి ఆయన్ని గణపరచండి. అప్పుడు దేవుడు మీ ద్వారా అనేకమైన ఉపకారం చేస్తాడు. హీఈస్ రెడీ టు బ్లెస్ యూ మై ఫ్రెండ్, రెడీ టు బ్లెస్ యూ. హీ బ్లెస్ యూ. Shall we close our eyes for prayer? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా. తండ్రి, నీ కొన్నాను తెలియస్తున్నాం. రాత్రి కాలంలో మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి ఉన్నారు. మునుపటి శక్తి కావాలా? డూ యూ వాంట్ ద పవర్ బ్యాక్ అగెయిన్? నువ్వు కోల్పోయినటువంటి రక్షణ ఆనందం నీకు కావాలా? నీవు కోల్పోయినటువంటి ప్రార్థన జీవితం నీకు కావాలా? నువ్వు కోల్పోయినటువంటి దేవుని వాక్య ధ్యాన పఠనం నీకు కావాలా? నువ్వు కోల్పోయినటువంటి మంచి క్రియలు కావాలా? దేవుని సంతోషపెట్టే క్రియలు నువ్వు మరలా చేయగలుగుతున్నావా అని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు కదా ప్రియ సహోదరి సహోదరుడా. తండ్రి, మమ్మల్ని పరీక్షించుకుంటున్నాం. తండ్రి, మాలో అటువంటి శక్తిని మరలా దయచేయండి. అటువంటి శక్తిని మరలా దయచేయండి. దావీదు మనస్సును తెస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా అయితే ఆ యొక్క మనస్సు మీద నీ యొక్క ప్రత్యక్షం తీసుకుని వచ్చావో, ఆయన ఏ విధంగా అయితే నాచిమాడుతూ నిన్ను సంతోషపెట్టాడు, నిన్ను ఆరాధించాడు, ఆ విధమైనటువంటి ఆరాధికులుగా మేము ఉండడానికి సహాయించండి. ఈ రాత్రి కాలంలో ప్రీబిడ్లు ఆయన ట్రూఫెన్ వర్షిప్ సెంటర్లో ఎవరైతే ప్రభు నీ యొక్క సన్నిధికి వచ్చినారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, కోల్పోయినటువంటి మునుపటి శక్తిని వారు పొందుకోవడానికి సహాయించండి. తండ్రి, వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి. వారిని నడిపించమని కూర్చున్నా, మీ యొక్క ప్రత్యక్షతలో వారిపై ఉంచమని కూర్చున్నా, దేవుని వాక్యం వారి హృదయంలో ఉంచుకున్నట్లుగా వారిని బలపరచమని కూర్చున్నా. తండ్రి, ప్రభుత్వం నింపని సమస్తమును మీకు ఆరోపిస్తున్నాను. ప్రీవిడ్లో, ఫేస్బుక్ లైవ్లో, అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్న అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. కోల్పోయినటువంటి రక్షణ ఆనందాన్ని, ప్రార్థన శక్తిని, విశ్వాసం దయచేసి వారు బలపరచిన అనేకమైన గొప్ప కార్యములు చేయడానికి వారిని మీరు స్థిరపరచండి. మీ తోడు వారితో ఉంచి వారి విజయాన్ని దయచేసి బలపరచమని సమస్త మహిమ గ్రంథం మీకు ఆరాధిస్తూ యేసు నామమున నడిచి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.